हेलो एवरीवन वेलकम बैक टू वीआरआई ट्यूटोरियल्स वीडियो मैं हिंदी लो लेकुंडा लेकुंडा अनेदी एला चेप्तां ओके इदी चाला मंदी अडुगुतुन्ना डाउट एप्पुडुंडो अंटे फोन लेकुंडा कंप्यूटर लेकुंडा लेदा पनि लेकुंडा ओके लेदा ना स्नेहितुलु लेकुंडा लेकपोते नुव्वु लेकुंडा नेनु ब्रतकलेनु ना स्नेहितुलु लेकुंडा नेनु बयटिकि वेळ्ळनु फोन लेकुंडा ई रोजु ले पनि अव्वट्ला ओके कंप्यूटर लेकुंडा मनम ई लेटर टाइप चेयलाम इला लेकुंडा अनि चेप्पाली अनुकुन्नप्पुडु हिंदीलो एला चेप्तां अदि चाला मंदी मीलो अडगडं जरिगिंदि सो दट दानि कोसमे ई वीडियो चेयडं जरुगुतुंदि ओके लेकुंडा अनि चेप्पालनुकुन्नप्पुडु हिंदीलो के बिना एंटदि के बिना अनेदि यूज चेस्तां चूडंडि इक्कड के बिना अंटे लेकुंडा अनि अर्थं अन्नमाट ओके अयिते మీరు ఏదైతే లేకుండా అనేది చెప్పాలనుకుంటున్నారో ఆ నౌన్ ని ఇప్పుడు ఫోన్ లేకుండా ఫోన్ అనేది ఒక నౌన్ ఇల్లు లేకుండా ఒక ఇల్లు అనేది ఒక నౌన్ అక్కడ అలాగే నా సోదరుడు లేకుండా సోదరుడు అనేది ఒక నౌన్ అక్కడ అర్థమైందా నువ్వు లేకుండా నువ్వు అనేది ఒక ప్రొనౌన్ అంటే ప్రొనౌన్ గాని ఒక నౌన్ గాని అంటే సంజ్ఞ గాని లేదా సర్వనామం గాని ఈ కే బినా కంటే ముందు వస్తుందన్నమాట అర్థమైందా సో వచ్చినప్పుడు ఆ పార్టిక్యులర్ థింగ్ లేదా ఆ పార్టిక్యులర్ పర్సన్ లేకుండా అనే అర్థాన్ని మనం తీసుకురావచ్చు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం చూడండి ఇవి చూస్తే మీకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది ఈ లేకుండాని ఎలా మనం హిందీలో చెప్తాం అనేది ఓకే చూడండి మే అప్నే దోస్త్ శ్యామ్ కే బినా కహీ నహీ జావుంగా మే అప్నే దోస్త్ నేను నా స్నేహితుడు శ్యామ్ కే బినా శ్యామ్ లేకుండా కహీ నహీ జావుంగా मैं नेनु अपने दोस्त ना योक्क स्नेहितुडु श्याम श्याम के बिना श्याम के बिना श्याम अनेदि कूडा पेरु नौन ओके के बिना अंटे श्याम के बिना श्याम लेकुंडा कही नही जाऊंगा एक्कडिकी कूडा वेळ्ळलेनु कही नही जाऊंगा अंटे एक्कडिकी वेळ्ळनु वेळ्ळनु वेळ्ळलेनु कादु वेळ्ळनु ओके अदे एक्कडिकी वेळ्ळलेनु अंटे जा सकता हूं नही जा सकता हूं अनि चेप्पोच्चु अन्नमाट अर्थमैंदा सो आ विधंगा మనం చెప్పొచ్చు నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూడండి ఆప్ టికెట్ కే బినా హాల్ మే ప్రవేశ్ నహీ కర్ సక్తే ఆప్ టికెట్ కే బినా హాల్ మే ప్రవేశ్ నహీ కర్ సక్తే టికెట్ కే బినా టికెట్ లేకుండా ఆప్ తమరు టికెట్ కే బినా టికెట్ లేకుండా హాల్ మే హాల్ లోనికి ప్రవేశ్ నహీ కర్ సక్తే వెళ్ళలేరు ప్రవేశ్ కర్న అంటే ప్రవేశించడం ప్రవేశ్ కర్ సక్తే హే ప్రవేశించగలరు प्रवेश नहीं कर सकते प्रवेश अर्थम आप तमरु टिकट के बिना टिकट लेकिन हाल में हाल की प्रवेश नहीं कर सकते प्रवेश अर्थम सो ई विधा चपच्चन नेक्स्ट नेक्स्ट चूँ पासपोर्ट के बिना हम विदेश नहीं जा सकते पासपोर्ट के बिना पासपोर्ट लेकिन पासपोर्ट अने नौन दाने तरह के बिना पासपोर्ट के बिना ओके దీన్నే మనం ఇంకో విధంగా కూడా చూస్తా ఉంటాం ఎలా అంటే బినా పాస్పోర్ట్ కే అని చెప్పుకొని చెప్తూ ఉంటాం అన్నమాట బినా పాస్పోర్ట్ కే అర్థమైందా అలా కూడా చూస్తా ఉంటాం దానికంటే కూడా ఇది కొద్ది ఈజీగా ఉంటుంది మనకి ఎలా అంటే చూడండి పాస్పోర్ట్ కే బినా పాస్పోర్ట్ లేకుండా హమ్ విదేశ్ నహీ జా సక్తే మనం విదేశాలు వెళ్ళలేం పాస్పోర్ట్ కే బినా హమ్ విదేశ్ నహీ జా సక్తే పాస్పోర్ట్ లేకుండా మనం విదేశాలకి వెళ్ళలేం అర్థమైంది కదా నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి मेरे लिए चॉकलेट के बिना रहना बहुत मुश्किल है मेरे लिए नाकु चॉकलेट के बिना चॉकलेट लेकुंडा जीना ब्रतकड़ बहुत मुश्किल है चाला कष्टम मेरे लिए चॉकलेट के बिना जीना बहुत मुश्किल है नाकु चॉकलेट लेकुंडा नेनु चॉकलेट लेकुंडा ब्रतकड़ चाला कष्टम लेदनुकुंटे मेरे लिए चॉकलेट के बिना रहना चॉकलेट के बिना रहना रहना अनि कूडा चेप्पोच्चु अन्नमाट रहना बहुत मुश्किल है मेरे लिए चॉकलेट के बिना रहना बहुत मुश्किल है अंटे नाकु चॉकलेट लेकुंडा ब्रतकडं चाला कष्टं ओके नाकैते चॉकलेट लेकुंडा ब्रतकडं चाला कष्टं सो इला रहना अंटे उंडडं जीना अंटे ब्रतकडं ओके सो इला मनं चेप्पोच्चु अन्नमाट नेक्स्ट चूडंडी पैसे के बिना हम नहीं जी सकते पैसे के बिना हम जी नहीं सकते डब्बु लेकुंडा मनं ब्रतकलेम पैसे के बिना
ఓకే అంటే డబ్బు లేకుండా పైసే డబ్బులు నౌన్ ఓకే కే బినా లేకుండా పైసే కే బినా డబ్బు లేకుండా హమ్ నహీ జీ సక్తే మనం బ్రతకలేం హమ్ నహీ జీ సక్తే హమ్ మనం బ్రతకలేం హమ్ మనము నహీ జీ సక్తే బ్రతకలేము ఓకే నెక్స్ట్ మాకే బినా జిందగీ అధూరి హోతీ హై ఓకే మాకే బినా అమ్మ లేకుండా జిందగీ జీవితం అధూరి అధూరి అంటే అసంపూర్ణం అన్నమాట ఓకే అధూరి హోతీ హై అసంపూర్ణంగా ఉంటుంది ఓకే మీరు ఒక మూవీలో మనం సాంగ్ వింటూ ఉంటాం ఏంటంటే హమారి అధూరి కహాని అని అంటే అక్కడ వాళ్ళ స్టోరీ ఏదైతే ఉందో అది అసంపూర్ణంగా ఉండిపోయిందంట కంప్లీట్ అవ్వలేదండి ఆ స్టోరీ ఓకేనా అని చెప్పేటప్పుడు మా అసంపూర్ణ కథ అని చెప్పే సన్నివేశంలో వాళ్ళు ఏం చెప్తారంటే హమారి అధూరి కహాని అని చెప్పేసి సాంగ్ ఉంటుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి మే అప్నే దోస్తోం కే బినా పార్టీ మే జానా పసంద్ నహీ కర్తా మే అప్నే దోస్తోం కే బినా పార్టీ మే జానా పసంద్ నహీ కర్తా ఓకే మే నేను అప్నే దోస్తోం కే బినా నా స్నేహితులు లేకుండా ఓకే పార్టీ మే జానా పార్టీకి వెళ్ళడం పసంద్ నహీ కర్తా ఇష్టపడను పసంద్ కర్నా అంటే ఇష్టపడడం పసంద్ నహీ కర్తా అంటే ఇష్టపడను అని అర్థం అన్నమాట ఇంటర్నెట్కే బినా ఫోన్ నహీ కామ్ కరేగా ఇంటర్నెట్కే బినా ఫోన్ నహీ కామ్ కరేగా ఇంటర్నెట్కే బినా ఇంటర్నెట్ లేకుండా ఫోన్ నహీ కామ్ కరేగా ఫోన్ పనిచేయదు ఇంటర్నెట్ లేకుండా ఫోన్ పనిచేయదు ఇంటర్నెట్కే బినా ఫోన్ నహీ కామ్ కరేగా ఓకేనా ఇలా మనం చెప్పొచ్చు అన్నమాట నెక్స్ట్ చూద్దాం హమ్ ఇతనీ దూర్ కార్కే బినా నహీ జా సక్తే హమ్ ఇతనీ దూర్ కార్కే బినా నహీ జా సక్తే అంటే మనం ఇంత దూరం కార్ లేకుండా వెళ్ళలేము హమ్ ఇతనీ దూర్ కార్కే బినా నహీ జా సక్తే మనం ఇంత దూరం కార్ లేకుండా వెళ్ళలేము అర్థమైందా సో ఈ విధంగా మనం ఏదైనా లేకుండా ఇంటర్నెట్కే బినా కార్కే బినా మొబైల్కే బినా ఓకే ఆ మాకే బినా అప్నే దోస్త్కే బినా ఓకే మేరే దోస్త్ శ్యామ్కే బినా ఇలా మనం ఎవరైనా లేకుండా ఏదైనా లేకుండా అనే అర్థంలో కే బినాని యూజ్ చేస్తాం అన్నమాట ఓకే సో కే బినా అంటే అంటే ఏమిటి దాన్ని ఎలా యూజ్ చేయాలి అనే దానిపైన హిందీలో లేకుండా అని ఎలా చెప్పాలి ఇది లేకుండా అది లేకుండా అని ఎలా చెప్పాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ వీడియోలో మనం ఇదే కే బినాని ఏదైనా పని చెయ్యకుండా అని చెప్పడం ఎలాగా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంటే తినకుండా త్రాగకుండా వెళ్ళకుండా రాకుండా పని చేయకుండా ఓకేనా సంపాదించకుండా ఇలా ఏదైనా పని చెయ్యకుండా అనే సందర్భంలో ఈ బినాని ఎలా ఉపయోగిస్తాం కే బినాని ఎలా ఉపయోగిస్తాం అనేది నెక్స్ట్ సెషన్లో మనం చెప్పుకోబోతున్నాం సో ఇలా చాలా మంచి మంచి వీడియోస్ అంటే చాలా ఉపయోగపడే వీడియోస్ ఈ వీడియోస్ చూస్తున్నంత వరకు కూడా చూస్తున్నంతసేపు మీది ఒక్క సెకండ్ కూడా వేస్ట్ అవ్వకుండా కంప్లీట్గా సబ్జెక్ట్ ఇస్తూ వెళుతూ ఉంటాం సో ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ప్రతి వీడియోని చూడాలనుకున్నట్టయితే విఆర్ఆర్ ట్యూటోరియల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి సో దట్ మీరు ఏ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వగలుగుతారు అలాగే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన విఆర్ఆర్ ట్యూటోరియల్స్ స్పోకెన్ హిందీ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా బుక్లో అవైలబుల్ ఉంటాయన్నమాట అంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు మనం 14 గంటల్లో హిందీ పూర్తిగా నేర్చుకుంటున్న వీడియో ఒకటి చేసాం ఓకే దాంట్లో ఉన్న కంటెంట్ దాని తర్వాత ఇంకా చాలా వీడియోస్ చేసాం చాహేక ప్రయోగ్ లక్క ప్రయోగ్ చుక్క ప్రయోగ్ సక్క ప్రయోగ్ ఓకే కే అలావా కే శివాయ్ ఓకే ఇలా చాలా వీడియోస్ మనం చేసాం కే బినా ఇప్పుడు కే బినా ఇవి ఇంకా చాలా మొత్తం అంటే హిందీ నేర్చుకోవడానికి కావాల్సినంత కంటెంట్ ఆ బుక్లో అవైలబుల్ ఉంటుంది మీరు బుక్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే 9600333997 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు బుక్ ఆర్డర్ ఇవ్వచ్చు అదేవిధంగా మీరు హిందీ నేర్చుకోవాలి కంపల్సరీ మీ లైఫ్లో అనుకున్నట్టయితే ఆన్లైన్ క్లాసెస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట మేము ప్రతిరోజు కూడా ఒక 1 అవర్ మీకు క్లాస్ టీచ్ చేస్తాం ఆన్లైన్లో లైవ్లో ఓకే మీరు ఎక్కడున్నారో అక్కడ నుండి మీరు అటెండ్ అవ్వచ్చు క్లాసెస్ అంటే మీ ఫోన్ నుంచి కానీ మీ కంప్యూటర్ నుంచి కానీ మీరు అటెండ్ అవ్వచ్చు హ్యాపీగా మీరు ఇన్స్టిట్యూట్ రావాల్సిన అవసరం లేదు
సో అలా మీరు హిందీని సునాయాసంగా మీరు ఉన్న చోటు నుంచి నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే మా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఈ క్లాసెస్ అంటే దగ్గర దగ్గర ఒక 800-900 వీడియోస్ హిందీ పైన నా వీడియోస్ మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. నేనే మీకు లైవ్లో టీచ్ చేస్తాను, ప్రతిరోజు మీతో మాట్లాడుతూ మిమ్మల్ని మాట్లాడిస్తూ, అలాగే మీకు ఇలాంటి సబ్జెక్ట్ టీచ్ చేస్తూ, అవసరమైన సబ్జెక్ట్ అంతా టీచ్ చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రోగ్రామ్. ఇది 3 మంత్స్ కోర్స్ ఉంటుంది. ఈ 3 మంత్స్లో మీరు ఎవరు హిందీలో మాట్లాడినా మీకు అర్థమవుతుంది, అలాగే మీరు తిరిగి రిప్లై ఇవ్వగలుగుతారు. అలా మాట్లాడుతూ 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 మీ ఫ్లూయెన్సీ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ 3 మంత్స్ కోర్స్ తర్వాత. ఓకేనా? సో ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే 9600333997 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకే, ఇలా మీకు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఈ 2 లాంగ్వేజెస్ మీకు నేర్చుకోవాలన్న తపన మీ దగ్గర ఉండాలి. కానీ మా దగ్గర చాలా వేస్ ఉన్నాయి మీకు టీచ్ చేయడానికి. ఓకే, మీకు అందుబాటులో ఉండేవి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.